అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇది మాకు మా కాలనీలో మేము వేసుకున్న భోగి మంటలండి అవి అయిపోయిన తర్వాత పొద్దు పొద్దున్నే అలా గంగరెద్దులు వచ్చారు వాళ్ళకి ఘనంగా సత్మానాలు సన్మానాలు సంభావనలు అన్నీ సమర్పించాము మేము అయిపోయిన తర్వాత మీకు రొటీన్ అయి నేను చూపించట్లేదండి ఐదు వందలు ఇచ్చినందుకు గాను ఐదు నిమిషాల పాటు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు మాకు లక్షా నూరు రూపాయలు వస్తాయంట క్యాష్ ఇంట్లో నిలవ ఉంటుందంట సరే ఉంచేసుకుందాం మన లక్ష రూపాయలు మనం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తారని చెప్పి మరి వెళ్తున్నారు ఓకే అయిపోయిందా వెళ్ళిపోతున్నారు బసవన్న ఇలా మా ఇంట్లో చేసిన పిండి వంటలు అన్నీ ప్రతి వాళ్ళు ఇస్తామండి ఎవరు వస్తే వాళ్ళకి ఇబ్బందికి వచ్చిన ఇస్తాం మేము ఒక కొత్త అవి వేసి ఇస్తామన్నమాట కొంతసేపు ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇదిగోండి ఈరోజు లంచ్ నేను సింపుల్గా చూపించేస్తున్నాను పరవాణం వైట్ రైస్ అండి మా ఇంట్లో సేమియా పాయసం తింటారు కానీ రైస్తో ఉండి పర్వన్నం తినరండి అందుకనే తినని దాన్ని చేయడం ఎందుకని చేయలేదు వైట్ రైస్ కొంచెం గోల్డ్ ఫింగర్స్ వేయించాను బెండకాయ ఫ్రై చేసి టమాటో చారు పెట్టాను అనమాట అంతేనండి సింపుల్గా వంట ముగించేసాము భోగి పండుగ రోజు నెక్స్ట్ ఈవినింగ్ భోగిపళ్ళ పేరెంటాలు ఉన్నాయండి అందుకని అందరి వెళ్ళి కవర్ చేసుకోవాలి కదా గబ్బుబా అందరింటికి వెళ్ళి వచ్చేసాము వీడి పేరు అండి వెరీ స్మార్ట్ బంగారు తండ్రి మమ్మీ చెప్పిన మాటల్లో వింటాడు సరే వీడికి కొలు పోసేసాము ఇక్కడ హారతి పాట పెడుతున్నానండి ఈ హారతి పాట మేము హారతి ఇచ్చినప్పుడు మా ఆంటీ పాడారనమాట స్పెషల్గా ఆంటీతో పాట పాడించి మరీ వాయిస్ పెడుతున్నాను థ్యాంక్స్ టు పద్మజావ కొండపూడి కొండేపూడి ఆంటీ గారు పద్మజావని అండి పాటలు బాగా పాడతారు భోగి పండ్లు పోయారే శిముఖులారా మన పసి బాలు భోగి పండ్లు పోయారే ముద్దులొలిగే మన చిరంజీవికి మంచి భవితను మరి మరి ఇమ్మని భోగి పండ్లు పోయారే వినాయకుడు వచ్చి విఘ్నాలు తొలగింప విరచి వచ్చి వేదాలు వల్లింప భోగి పండ్లు పోయారే విష్ణుమూర్తి ఏ నివ్వంగా పరమేశ్వరుడే వచ్చి దీవెనలివ్వంగా శ్రీరామచంద్రుడు శ్రీరస్తు అనగా శ్రీకృష్ణదేవుడొచ్చి సిరులను వసగంగా భోగి పండ్లను పోయారే శశిముఖులారా రామభక్తుడు రక్షణ చేయంగా దేవతలందరూ దీవెనలివ్వంగా ശ്രീലക്ഷ്മി വച്ചോ ദീവിച്ചി വിദ്യാലേ വിദ്യാ ദീവനലിംഗ ഭീ പണ് പോയറേ ശുഭമല നസഗേ ശ്രീ വെങ്കടേശ്വരുടെ ശുഭമസ്തനി മന ചിരഞ്ജീവിനി ദീവിംപോകീ പൂ പോയേ ഭ മന ചിരഞ്ജീവിക്ക് ഭോഗി പൂ పాట పాడేసిన తర్వాత ఇంకా భోగిపళ్ళు పోసేసామండి ఇంకా వెళ్ళిన పేరెంట్ వాళ్ళందరం కూడా బాగా హడావిడి హడావిడిగా వెళ్ళాము అప్పటికే లేట్ అయిపోతుంది అంటే ఇంకా రెండు మూడు వెళ్ళాల్సినవి ఉన్నాయి కదా అవన్నీ అందరం కవర్ చేసుకోవాలి కదా అందుకని వన్ బై వన్ వన్ బై వన్ షెడ్యూల్ పెట్టుకొని హడావిడిగా వెళ్ళొచ్చామండి మిగిలింది ఏది కూడా నాకు షూట్ చేయడానికి కూడా కుదరలేదు ఇది ఒక్కటే కొంచెం కవర్ చేసుకున్నాను అందుకని ఇదే పెడుతున్నాను మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి మా బాబుని ఆశీర్వదించండి అదేంటో పిల్లలు బర్త్డే పార్టీ అన్నా భోగిపళ్ళు అన్నా అసలు వాళ్ళతో ఏదన్నా పని ఉందంటే చాలా బాగా విసిగిచ్చేస్తారు ఇక్కడ కూడా అదే పరిస్థితి అసలు ఇద్దరు చెప్పిన మాట వినేటట్లేరు లేరు ఎలాగో కన్విన్స్ చేసి వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టిందండి పాపం మాకు ఇంకా ఆడపిల్లలు ఎవరు లేరు అందరూ మగపిల్లలే ఎటు చూసినా మగపిల్లలే కనపడుతున్నారండి అసలు ఆడపిల్లలు చూద్దామన్నా మాకు కనిపించట్లేదు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మాట వింటున్నారు పెద్ద పిల్లలు అయితే అది కూడా వినరు అనుకోండి సో మీ అందరూ భోగి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి టైంలో ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది చెప్పినట్టు వింటారు చక్కగా పండగలు సెలబ్రేట్ చేసుకోవచ్చు పట్టలంగా జాకెట్లు వేయచ్చు ఎంతో హ్యాపీగా గడిపేయచ్చు కదా ఆడపిల్లలు ఉంటే ఒక పిల్లలకే ఉంది ఒక ఫ్యాంట్ షర్ట్ వేసేసి కూర్చోబెట్టేస్తాం కదా వాళ్ళకి ఏం చేయడానికి కూడా ఉండదు అందుకని ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట బా ఆడపిల్లలు ఉంటే బాగుండు మన ఇంట్లో అని తర్వాత అనిపిస్తుంది ఆడపిల్ల వద్దు ఆడపిల్ల వద్దు అని అనిపిస్తుంది కదా ఇంతేనండి ఈ బ్లాగ్ ఇలా సింపుల్గా మూవ్ ఇచ్చేస్తున్నాను ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తే ఇంకా మీకు విసుగ్గా ఉంటుంది వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అండి హాయ్ చెప్పమని అడుగుతున్నాను వియాన్ష్ని చెప్పట్లేదు ఇంకా వెళ్ళిన వాళ్ళందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము హడావిడి 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 హడావిడిగా వచ్చేసామండి ఏంటో అంత బిజీ అయిపోయింది